केंद्र प्रभुत्वं प्रवेशपेट्टिन पीएम जीवन ज्योति बीमा योजना पथकं सिद्दिपेट जिल्लालो विजयवंतंगा अमलवुतोंदी। जिल्ला व्याप्तंगा उन्न अन्नी पोस्ट आफीसुलु बैंकुल्लो जीवन ज्योति बीमा पथकान्नि प्रजलु विनियोगिंचुकुंटुन्नारु। జిల్లాలో అమలవుతున్న ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా పథకంపై మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం। కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన పథకాన్ని మే 9 2015 న ప్రారంభించింది। జీవనజ్యోతి బీమా పథకంలో చేరిన వ్యక్తి ఏదైనా కారణం చేత 50 ఏళ్ల లోపు మరణిస్తే ప్రభుత్వం 2 లక్షల రూపాయల మొత్తంలో జీవిత బీమా పాలసీని అందజేస్తుంది। పీఎంజేజేబీవై పథకం కింద వారి కుటుంబ నామినీకి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మరియు ఇతర ప్రైవేట్ బీమా కంపెనీలు ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగ బ్యాంకుల ద్వారా ఈ పథకాన్ని అందిస్తున్నాయి। ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా పాలసీదారు 440 వార్షిక ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది। ఎలాంటి వైద్య పరీక్షలు అవసరం లేకుండానే బీమా పథకాన్ని ఉపయోగించుకోవచ్చు। సాధారణ ప్రజలకు పీఎం జీవనజ్యోతి బీమా యోజన ఎంతో దోహదపడుతోందని సిద్దిపేట పోస్ట్ మాస్టర్ పున్నమిరెడ్డి తెలిపారు। మా దగ్గర ప్రధానమంత్రి 2015 లో ప్రవేశపెట్టిన పీఎంజేజేబీవై జన సురక్ష యోజన బీమా పథకం అందుబాటులో ఉంది। 440 రూపాయలతో ఎవరైనా ఈ ప్రీమియం తీసుకోవచ్చు। 18 నుంచి 50 సంవత్సరాల వరకు వయసు ఉన్న వాళ్ళు అర్హులు। ఏదైనా ప్రమాదం నార్మల్ డెత్ అయినా కూడా 2 లక్షల బీమా వర్తిస్తుంది। పలువురు లబ్ధిదారులు మాట్లాడుతూ పీఎం జీవనజ్యోతి బీమా యోజన మాలాంటి పేద ప్రజలకు ఆపత్కాలంలో ఆర్థిక భరోసా కల్పిస్తోందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు। జీవనజ్యోతి పాలసీ అని మన నరేంద్ర మోడీ గారు పరిచయం చేయడం అందరికీ చాలా సంతోషంగా ఉంది। ఇలాంటి స్కీమ్స్ మరెన్నో తీసుకురావాలని నరేంద్ర మోడీ గారిని కోరుకుంటున్నాము। ఇది 440 రూపాయల స్కీమ్ వచ్చేసి మనకి 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది। జీవన్ జ్యోతి అనే పథకం నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు। అది 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు వాళ్ళకి ప్రారంభం చేసుకోవచ్చు। దానికి ఇన్సూరెన్స్ ఉంటుంది, 420 రూపాయలు కడితే 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఉంది। ఇలాంటి స్కీములు బాగా వస్తే బాగుంటుంది, జనాలు ఎంతో సంతోషంగా కడుతున్నారు। బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్।